हेलो नेनु महेश विटा प्लीज डू सब्सक्राइब टू धन्या टीवी जबरदस्त शांत कुमार धन्या टीवी नी मेरे चूँगी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अंड मुख्य सब्सक्राइब चेंडी गंट कोट्टडं मर्चिपोद्दंडी बाय। గవర్నమెంట్ దారుణమైన స్టెప్ ఒకటి తీసుకున్నారు కాన్ఫిడెన్షియల్ గా పెట్టారు దీంట్లో వచ్చేసి వయబుల్ అండ్ నాన్ వయబుల్ అని ఒక పారామీటర్ తీసుకుందామని చెప్తున్నారు ఆ నాన్ వయబుల్ కింద 30% కింద స్టూడెంట్స్ స్ట్రెంత్ గనుక ఉంటే ఆ ఫోర్సెస్ తీసేసేమని రోట్ ఏపీ ఒక జీవో పాస్ చేశారు ఏం పాస్ చేశారు అన్ఆఫిషియల్ గా ఒకటి పెట్టారు సో దాని ప్రకారం అన్ వయబుల్ అనేసి స్టూడెంట్స్ అంతా ఫస్ట్ ఇయర్ ఉండే డిగ్రీ స్టూడెంట్స్ అంతా కొంతమందిని ఇక్కడ 27 మెంబర్స్ ని నోటీస్ బోర్డ్ లో వేశారు ఆ 27 మెంబర్స్ కి ఇక్కడ అడ్మిషన్ లేదు అనేసి వాళ్ళ భవిష్యత్తు త్రిశంకు శర్గంలో పెట్టేశారు వాళ్ళని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ ఎక్కడైనా నియర్ బై లో ఉండే కోర్సెస్ ఎక్కడైనా కావాలంటే వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు లేకుంటే తెలుగు మీడియం దగ్గర నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లో కి పోయేదానికి కొన్ని కోర్సెస్ ఇప్పుడు బీజెడ్సీ నుంచి బీకామ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంట అది ఎలా అవ్వాలంటే కూడా మన దగ్గర ఒక క్లారిటీ లేదు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కి వస్తూ ఉన్నారంటే దే కెనాట్ అఫోర్డ్ అనే చెప్పొచ్చు లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ ని సపోర్ట్ చేసే దానికి ఉండే రెండు కారణాలు చెప్పొచ్చు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ని పక్క ఊర్లో గనుక వాళ్ళకి వీళ్ళు తీసుకునే కోర్స్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి అకామిడేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఈ కోవిడ్ సిచువేషన్ లో వాళ్ళు ఒకవేళ పోయి రావడం కూడా వాళ్ళకి ప్రాబ్లం సో ఏమీ అట్లా సరైన అవగాహన లేకుండా గవర్నమెంట్ ఉన్నట్టుండి వయబుల్ అండ్ నాన్ వయబుల్ అనేది ఎప్పుడు చూసుకోవాలి పిల్లల అడ్మిషన్ ముందు చూసుకోవాలి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని కనుక ఇట్లా చూస్తే అందులో రాయలసీమ అనే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి దోట్ ఏపీ అరౌండ్ 153 కాలేజ్ లో ఉన్నప్పుడు 153 స్టూడెంట్స్ ని కూడా వయబుల్ అండ్ నాన్ వయబుల్ అనేసి ఏ పారామీటర్స్ తీసుకున్నారో తెలియడం లేదు అలా చూసుకున్నప్పుడు అయితే నాన్ వయబుల్ కింద ఎస్సీఎన్ఆర్ ఇక్కడ ఈ కాలేజ్ లో ఆల్మోస్ట్ టోటల్ క్లాసెస్ వస్తాయి సో ఈస్ గవర్నమెంట్ గోయింగ్ టు స్టాప్ ఆల్ ది కోర్సెస్ ఇన్ ఎస్సీఎన్ఆర్ కాలేజ్ బికాస్ నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ ఎక్స్ స్టూడెంట్ ని ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ నాకు తెలుసు ఏ ప్రైవేట్ కాలేజ్ లో కూడా లేవు ఇంత ల్యాబ్స్ కానీ ఇక్కడ సో కాలేజ్ ని ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉన్నట్టుండి పిల్లల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో చేయడం చాలా ఘోరమైన నేరం కూడా చెప్తాము మేము దీని మీద అన్ని రకాలుగా పోరాటం చేసేదాకా న్యాయపరంగా కూడా పోరాటం చేసేదానికి ఒక రిట్ కూడా మేము తయారు చేస్తూ ఉన్నాం పిల్లలకు మేము ఆల్వేస్ వీఆర్ సపోర్ట్ విల్ సపోర్ట్ దెమ్ అండ్ వీఆర్ బిహైండ్ యూ డోంట్ వరీ నా పేరు నాగప్రగతి నేను ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ బీఏ చదువుతున్నాను మా కాలేజీలో వచ్చేసి కనుక చాలా ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలకు పోలిస్తే కనుక చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మాకు మార్నింగ్ 10 to 4 వరకు కాలేజ్ ఉంది కానీ ప్రైవేట్ వాళ్ళకు మార్నింగ్ 8 to 1:30 వరకే ఉంది చాలా వాళ్ళు చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బస్ అందుకు ప్రాబ్లం అవుతుంది మా కాలేజీ ఆఫ్టర్నూన్ వరకు పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఆఫ్టర్నూన్ వరకు పెట్టడం వల్ల ఆఫ్టర్నూన్ నుంచి ఏదైనా కోచింగ్ తీసుకోవడానికి కూడా మాకు వీలవుతుంది నెక్స్ట్ మా జాబ్స్ అనే వాటికి మేము ఎక్కువ దాని గురించి ఆలోచిస్తాం కాబట్టి మాకు మధ్యాహ్నం వరకు కాలేజీ పెట్టడం వల్ల మధ్యాహ్నం నుంచి మేము ఏదైనా కోచింగ్స్ అందు తీసుకోవడానికి కూడా మాకు కొంచెం టైం అనేది ఉంటుంది కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకు గవర్నమెంట్ స్టూడెంట్స్ కి బస్ పాస్ అనేది ఇవ్వాలి ఇక్కడ అది కూడా సరిగా లేదు బస్ పాస్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము బయోమెట్రిక్ కూడా మాకు లేదు బయోమెట్రిక్ మాకుంది ప్రైవేట్ కాలేజీలలో లేదు అది కూడా మాకు కొంచెం చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము మెట్రిక్ వల్ల కూడా స్ట్రెంత్ తగ్గుతూ ఉంది అంటే ప్రతి ఒక్కరు రావాలి బయోమెట్రిక్ వేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది కాలేజీలకు రావడం లేదు దాని ద్వారా కొంచెం స్ట్రెంత్ పెరుగుతుందని మేము కోరుతున్నాము ఫస్ట్ హెచ్పీటీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మాకు ఫస్ట్ ఇక్కడ మేము చేరినప్పుడు అదే హెచ్పీటీ చదవాలనే ఉద్దేశంతో చేరినాము కానీ అవి తీసే ఒక నెలలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ సెమిస్టర్ ఈ టైంలో మాకు తీసేస్తానని చెప్పినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము
అంటే ఇప్పుడు బయటికి వెళ్తే స్పాట్ అడ్మిషన్స్ లేవు మేము మొదట చెక్ చేసుకొని ఇక్కడ చేద్దాం ఇక్కడ మొత్తం చెక్ చేసి ఇక్కడ మాత్రమే ఉంది ఇప్పుడు హెచ్పిటి సో ఇక్కడ చేద్దాం ఇక్కడ చేరి ఇప్పుడు సడన్గా తీసేస్తే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఎటు కానీ అటు బయటికి వెళ్ళలేము ఇక్కడ చదవలేము ఎటు కానీ మాకు మధ్యలో జీవితం ఆగిపోతే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇబ్బంది అయినప్పుడు మాకు ముందే చెప్తే మేము ఏదైనా సెకండ్ డోర్ ఫెస్ట్ అయినప్పుడు మాకు చెప్తే మేము ఏదైనా కాల్ చేస్తాం కదా మాకు చెప్పకుండా ఇప్పటికి ఇప్పుడు చెప్పి ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎట్లా చేస్తామని ఇంకో విషయం ఏంటంటే మాకు నాలుగు గ్రూప్ డిసిషన్ అని చెప్పినారు ఒకటి బిఏహెచ్పిటి రెండు బీకామ్ జనరల్ తీసేస్తున్నారు బీజేసీ తెలుగు మీడియం తీసేస్తున్నారు ఇట్లా ఒక నాలుగు గ్రూప్ తీసేస్తే దగ్గర దగ్గర 27 మంది పిల్లలు ఉన్నారు తీసేసినప్పుడు 27 మంది పిల్లల జీవితం నాశనం అవుతుంది నేటి విద్యార్థులు ఇప్పుడు చూడలేనప్పుడు మాకు అన్ని అన్ని సమస్యలు చూసుకునే బాధ్యత ప్రభుత్వానే కదా ప్రభుత్వం లేనప్పుడు ఎట్లా పోలీసులు తయారవుతారు ఒక్కొక్కరు ఒక్కో చోటికి వెళ్తారు ఇట్లా ఇది చేసినప్పుడు అమ్మాయి పక్కన పెడితే అబ్బాయిలు చాలా క్రియలుగా ఉంటారు వాళ్ళు పోయినాయనే ఉద్దేశంతో చాలా దాడులు జరుగుతాయి మేము ఇప్పుడు కంప్లైంట్ చేసినాం కాబట్టి మాకు ఒక మాకు కొన్ని కంప్లైంట్ చేసినందువల్ల మాకు ఇప్పుడు ఇచ్చినారు కంప్లైంట్ చేయకపోతే అది కూడా ఇవ్వరు కదా సో మాకు ఇక్కడ హెచ్పిటి మళ్ళీ కడపలో ఉందంట ఇంత దూరం కడప పంపి పేరెంట్స్ కూడా ఆడపిల్లలనే భయంతో సో మాకు ఈ మాకు హెల్ప్ చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు